గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో నిఘా రాజ్యం నడుస్తుంది. ప్రతి మంత్రితో పాటు ఎమ్మెల్యేల కదలికలపై నిఘా నేత్రం వెంటాడుతుంది. ఈ విషయం ఎవరో చెప్పడం లేదు, మంత్రులే స్వయంగా ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత ఇప్పటివరకు ఎవరు కూడా మీడియా ముందుకు రావడం లేదు. కనీసం కర్టెసీ కాల్ కూడా మాట్లాడటం లేదు. ఇటీవలే ఓ మంత్రి ఓ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నట్లే టైంకి వస్తానని మాటిచ్చారు. తీరా చూస్తే ఉదయం మంత్రి వైపు నుంచి ఆ జర్నలిస్ట్ కే ఫోన్ వెళ్లింది, మంత్రి గారు ఇంటర్వ్యూకు రాలేదు అని సిబ్బంది సమాచారం ఇచ్చారు. తీరా ఆరా తీస్తే ఏం తెలిసిందంటే సీఎంఓ నుంచి మంత్రి గారికి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తుంది. టీవీ డిబేట్లకు లేదా టీవీ ఇంటర్వ్యూలకు వెళ్లొద్దు అని సీఎంఓ నుంచి తాజాగా మంత్రులకు వచ్చిన సమాచారం. ఇటీవల టీవీ డిబేట్లకు అధికార ప్రతినిధులను కూడా పార్టీ నుంచి పంపడం లేదు. అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రగతి భవన్ లో ఎప్పుడో ఒకసారి మీడియాకు ఎంట్రీ, అంతే. అక్కడ ఏ సమావేశం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రెస్ నోట్ వస్తే కానీ సమాచారం బయటకు తెలియదు. మరోవైపు టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా మీడియాకు ఆంక్షలు విధించారు. ఇన్నాళ్లు లోపలికి రానిచ్చేవారు, ఇప్పుడు గేటు బయట నిలబెడుతున్నారు. మొత్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఇంటెలిజెన్స్ స్కానర్ లో ఉన్నారు. మంత్రుల ఫోన్లు, కీలక నేతల ఫోన్లలో జీపీఎస్ ఆన్ లో ఉంటే చాలు. వారు ఎక్కడ ఉన్నారు, వారు ఎవరెవరిని కలుస్తున్నారు, వారి శాఖల్లో ఏం జరుగుతుంది అనే విషయాలను ఎప్పటికప్పుడు సీఎంఓకు చేరుతున్నాయట. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.